మీకేం పని పాట లేదా అని సీఐ అంటాడు. ఎట్లా చూడొచ్చు సార్ దీన్ని అసలు? నేను ఏమంటానంటే సిఐ గారు ఇప్పుడు ఆర్ ఎస్టీ అనుకుంటా సిఐ, ఆయన ఏసీపీ ఎస్సీ, మీ ఇద్దరు కూడా ఎస్సీ ఎస్టీ, అక్కడ పిల్లలు కూడా దాదాపు ఎక్కువ శాతం ఉద్యమాలు చేస్తుందంతా వాళ్ళే, ఆ పిల్లలే. మీకు పోలీస్ రూల్స్ తెలియకపోతే తెలుసుకోండి, మానవ హక్కుల చట్టం తెలియకపోతే తెలుసుకోండి, అలాగే రా భారత రాజ్యాంగం తెలియకపోతే చదవండి ఒకసారి. మీడియా స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)లో చాలా క్లియర్గా డిఫైన్ చేస్తుంది వాట్ ఈజ్ మీడియా ఫ్రీడమ్, వాట్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇవాళ స్పష్టంగా, ఇవాళ మీడియాకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి, మీడియా స్వేచ్ఛకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి, భారత రాజ్యాంగం పొందుపరిచిన అధికరణ 19(1) ప్రకారంగా మీడియాకు సంబంధించిన సర్వ అధికారాలు ఉన్నాయి. మీడియా పోయి కవర్ చేయొచ్చు, మీడియా పోయి అది ఎలక్ట్రానిక్ మీడియా అయినా ప్రింట్ మీడియా అయినా ఏ మీడియా అయినా సరే సోషల్ మీడియా అయినా సరే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను మీరు హరించే హక్కు పోలీసు వాళ్ళకు లేదు. మీకేం పని ఏంటంటే విద్యార్థులు అక్కడ నిరుద్యోగులంతా ఒక ఉద్యమం చేస్తుంటే కవర్ చేయాల్సింది పోలీసులా? పోలీసు వాళ్ళు వచ్చి కవర్ చేస్తారు? అక్కడ చేయాల్సింది ఎవరు? మీడియానే కదా. ప్రజలకు ప్రతిపక్షానికి మధ్యలో, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారది ఎవరు? మీడియానే, ఫోర్త్ ఎస్టేటే కదా. మరి మీరు కవర్ చేయకపోతే పోలీసు వాళ్ళు కవర్ చేస్తారా? మరి పోలీసు వాళ్ళు పెట్టుకోమని, ఒక మీడియా సంస్థలు పెట్టుకోమనండి, మరి ఆ పర్మిషన్స్ పోలీసు వాళ్ళు కనుక ఉంటే పెట్టుకోమని, లైవ్ కవర్ చేయమనండి. తెలంగాణ మీడియా ఉన్నదా, పోలీసు వ్యవస్థ ఉన్నా? రబ్బర్ బుల్లెట్లు గాయాలైంది ఎవరికి? రబ్బర్ బుల్లెట్లు దించింది ఎవరు? ఉద్యమంలో ఎవరు ఉన్నారు? ఎవరు ఏం కథ? ఈరోజు ఇంత దారుణంగా ఆఖరికి జర్నలిస్ట్లను కూడా తీసుకెళ్ళి గొర్రెలను బర్రలను తీసుకెళ్ళినట్టు వ్యాన్లు ఇస్తూ ఉంటే, అంటే ఇక్కడ జర్నలిస్ట్కే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంది సార్? గిరిజన పల్లెలలో అదే అంటున్నా నేను, ఇవాళ సామాన్యుని పరిస్థితి ఏంది? అట్లాగే నువ్వు ఆ సమైక్యవాది చంద్రబాబు నాయుడు గురువు వస్తే పెద్ద పీటలు ఇస్తావు, లేదా ఎమ్మెల్యేలు కావాలని దాంట్లో కావాలంటే నీకు అది నీకు అధికారం మెజారిటీ ఉన్నప్పుడు ఉరికిరికిపోతావు. అరే నీ ఒక్క మంత్రి చేత కదనండి వచ్చి ఇక్కడ మాట్లాడడానికి, విద్యార్థులతో మాట్లాడడానికి, ఒక డెలిగేట్కి రావడానికి, ఆ ఎమ్మెల్సీ, ఆ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఇవాళ నీకు అధికారం ఎట్లొచ్చింది వెంకట్? ఇవాళ నేను అడుగుతున్నా డైరెక్ట్గా, ఇవాళ కోదండ రామిరెడ్డికి ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎట్లొచ్చిందండి? రియాజ్కి ఎట్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వచ్చింది? వీళ్ళందరికి ఎట్లా పదవులు వచ్చినాయి? పదవులంతా కూడా వీళ్ళ నిరుద్యోగుల భిక్ష, అది మీకు మీకు ఆ భిక్షతో వచ్చిన పదవులు అవి. మరి ఇవాళ నిరుద్యోగుల పక్షాన మాట్లాడాల్సింది పోయి, నిరుద్యోగుల పక్షాన ఇవాళ నిలదీయాల్సింది పోయి, మీరంతా కూడా చెంచాగిరి చేసి రేవంత్ రెడ్డికి ఇవాళ ఆయన ఇష్టారాజ్యంగా, అంటే ఆయన నిజంగా ఆయన మాట్లాడే భాష ఎట్లుంటుందంటే బక్కా జోడిషన్ అని ఒక దళితుడట. అరే పార్టీ కోసం పనిచేసి, అరే పార్టీని పార్టీ నువ్వు ఎక్కడున్నావు? నువ్వు నిన్న కాకమన్నా తెలుగుదేశం పార్టీ నుండి బీఆర్ఎస్ నుండి అల్లకెళ్ళి ఇళ్ళకెళ్ళి జంప్ అయ్యొచ్చున్నాడువి. అరే పార్టీలో నేను మొదటి నుండి ఉన్న వ్యక్తి, త్యాగం చేస్తున్న వ్యక్తి, ఒక వికలాంగుడు పాపము, అట్లాంటి నట్టుకొని నువ్వు దళితుడు, ఒక దళితుడు దీక్ష చేస్తుండవు అంటే మరి నువ్వు దొరవా? నువ్వు పటేలు కాబట్టి అట్లా మాట్లాడుతున్నావా? నీ పటేల్ గిరి నడవదు ఇక్కడ. ఆల్రెడీ ఒక దొర పేరు మీద పదేళ్ళు మోతీలాల్ అనే లంబాడి బిడ్డ ఏమే నీ భాష? ఒక ముఖ్యమంత్రిగా నీ భాష ఏంది? భారత రాజ్యాంగ భాషనా? పార్లమెంటరీ భాషనా? అదేమన్నా అంటే నీ దోపిడీ కులం మరి గొప్పదా? నువ్వు దోపిడీ అనిచ్చేత కులం గొప్పదా? నీ రెడ్డి కులం, నీ రెడ్డి కులం గొప్పదా? నీ రెడ్డి, నేను ఇచ్చిన మొత్తం కార్పొరేషన్ చైర్మన్ ఎంతమంది రెడ్లు ఉన్నారు? నీ మంత్రిలో ఎంతమంది రెడ్లు ఉన్నారు? అట్లాగే నీ ఎంపీలలో ఎంతమంది రెడ్లు ఉన్నారు? నీ ఎమ్మెల్యేలలో ఎంతమంది రెడ్లు ఉన్నారు? నీ ఇష్టారాజ్యమా ఇది? ఏమైనా నీ అయ్యే జాగిర్ అనుకుంటున్నావా? అంటే మీ ఇష్టమా? నీ ఈజ్ ఇట్ యువర్ ప్రైవేట్ ఎస్టేట్ ఆర్ పబ్లిక్ ఎస్టేట్? మళ్ళీ కేటీఆర్ ఆరిస్తాను, మీరు ఆమరణ్య గారు దీక్ష చేయాలి. అవునండి.